కలిసి మహిళా వాలంటీర్ను రాజీనామా చేయాలంటూ బెదిరింపులకు దిగారు. ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని హైదర్ అలీ బెదిరించాడని ఆ మహిళ ఆరోపిస్తోంది. 1వ తేదీలోపు రాజీనామా చేయకుంటే అంతు చూస్తామని బెదిరించినట్లుగా వాలంటీర్ కుటుంబ సభ్యులు అంటున్నారు. దీంతో వాలంటీర్ కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులకు సమాచారం అందించారు. టీడీపీ నాయకులు కౌన్సిలర్ను నిలదీయడంతో వివాదం మరింత ముదిరింది. అక్కడి నుంచి హైదర్ అలీ జారుకున్నాడు. ఇప్పుడు ఏమిటంటే, లాస్ట్ టైం కూడా హైదర్ అనే వ్యక్తి పక్క వాడు కౌన్సిలరు సచివాలయంలో కూడా మా వాలంటీర్స్ని రిజైన్ చేపిస్తామంటే నేను అతనికి పద్ధతిగా చెప్పాను, ఆయన మా వాలంటీర్స్ని నువ్వు రిజైన్ చేయించడానికి నీకు హక్కు లేదు, దయచేసి వాళ్ళే వాళ్ళు వాలంటీర్గా వచ్చి రిజైన్ చేస్తే మీరు తీసుకోండి, మీరు అనవసరంగా నువ్వు ఎందుకు వాళ్ళని ప్రెజర్ పెడతావు అంటే నాపై దౌర్జన్యం చేయడానికి వచ్చాడు ఆ రోజు కూడా. కానీ ఆ రోజు పెద్ద ఇష్యూ కావాల్సింది మా టీడీపీ నాయకులంతా కూడా, ఎందుకులే ఎవరు రిజైన్ చేయకుండా నిలిపేశావు కదా అని చెప్తే మేము ఆగిపోయాము. వీళ్ళు మళ్ళీ 2వసారి కూడా ఆయనకి ఫోన్ చేశాడు, వీళ్ళు పదే పదే ఫోన్ చేసి రిజైన్ చేయమంటామంటే కూడా వాళ్ళకి వాళ్ళ రూల్స్ ప్రకారము రిజైన్ లెటర్ అనేది మేము ఇవ్వకూడదు అనుకున్నాము, వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు ఎందుకు పదే పదే రిజైన్ చేయమంటున్నారు మాకు అర్థం కావట్లేదు. పదే పదే ఇంటికి వచ్చి మరి వేధిస్తున్నారు, వాళ్ళ ఇంటికి కూడా వచ్చి రిజైన్ చేయమంటున్నారు. సచివాలయంలో ప్రజాప్రతినిధులు అసలు వెళ్ళకూడదు, ప్రజాప్రతినిధులు సచివాలయంలో కూర్చొని రిజైన్ లెటర్స్ తీసుకుంటున్నారు. ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్తుంది? నేను బీఆర్సీ పిల్లలంతా పదండి బాబు.